స్వీయ ఆయన సొంతంగా రచించిన కీర్తనలు కొన్ని లలితంగా ఉంటాయి అతి లలితంగా కొన్ని కొంచెం కొంత బరువుగా ఆయన రాసిన డెబ్బై రెండు మేళకర్తలు రాశారు కదా గురుగారు ఉంటాయి ఒక లాగా అవును అమ్మవారి మీద శివుడి మీద కృష్ణుడి మీద రాముడి మీద ముఖ్యంగా అమ్మవారి మీద ఎక్కువ కీర్తనలు రాశారు శివుడి మీద ఎక్కువ రాశారు మాక్సిమం అమ్మవారి మీద అమ్మవారి మీద ఎక్కువ ఉంటాయి ఇవి డబ్బ రెండు మేలకర్తల్లోకి తర్వాత తర్వాత వచ్చేటప్పటికి ఆయన రచన శైలిలో కూడా చాలా మార్పు వచ్చింది ఈ నాటకమున నటించి నటించి వేసారితి నీ సన్నిధి కోరితి నీ నామమే నీ పద నీరజములై నే నమ్మి పాడిన సుందర మురళి రచన ధోరణి అంటే నిజ జీవితానికి అన్వయించుకుని రచనలు చేయడం మొదలు పెట్టారు ఆయన కూడా ఇప్పుడు పరమ పావనము నిస్మరణమని నిరతము మితి అని దేవుడి గురించి చెప్తున్నారు నరుల ధరికి రాణి వైల మేము నరుల బాధ దీర్పేమో ఏమయ్యా త్రేతాయుగంలో రాముళ్ళ పుట్టి మనుషులందరి మధ్య తిరిగావా ద్వాపరయుగంలో కృష్ణుడిగా పుట్టి అందరిని అలరించావా బృందావనంలో గోపికల్ని మరి మరి పాండవులకి పాండవులతో యుద్ధం చేయించావు అందరికి కనిపించావు కదా కలియుగంలో మేమేం తప్పు చేసాం మేమేం పాపం చేసాం మాకెందుకు కనపడవు నరుల ధరికి రాని వైనమేమో నరుల బాధ తీర్పవేమో సరే నువ్వు ఎందుకు అట్లా చేయట్లేదు నాకు తెలియదు కానీ పరమపా అయినా పరమపావనము నీ స్మరణమని నిరతము నిష్కామముగా నమ్మిది పాపకర్ములకే పైకము శాపార్హులకే సర్వసౌఖ్యము పతితులకే పరిపాలనము మతిహీలకే యోగము అయినా వీళ్ళందరికీ విన్నీ ఇచ్చావు ఎవరెవరికి ఏమి ఇవ్వకూడదు అని ఇచ్చావు అయినా సరే నాకు ఇవ్వలేదు నువ్వేమి అని నేను అనుకోవట్లా కానీ పరమ పావనం నీ స్మరణం అది కటువ గీతలో పలికినదంతా వట్టి రాతలో సలలిత మురళి జన్మలో ఇన్నిట్ల కంటే నాకు మురళీ గానాన్ని ఇచ్చావు చూసావా అదొక్కటి చాలయ్య నా జన్మకి అని చెప్తారు ఇట్లా నిజ జీవితంలో ఆయనకున్న ఫీలింగ్స్ని చాలా అందంగా ఆయన కీర్తనలో చెప్పారు ఆయన అవును అవును గురుగారు అదే అంటే వాగ్గేకారుల వారి అనుభవాల్ని వారు కీర్తనల్లో మాటలుగా పదాలుగా ఏర్చి కూర్చారు బాలమురళీకృష్ణ గారు కూడా వారి అనుభవం అంటే ఎన్నోసార్లు అనేవారు ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదమ్మా కీర్తన సాహిత్యం లక్ష్యం ఉద్దేశం అందులోంచి ఒక ఒక భావనని స్ఫురింప అవును కదా నీ తెల్లని నవ్వు అంటే పలువరుస ఒక అందమైన నవ్వు అమ్మవారి నవ్వు కనిపిస్తుంది అలా ఉండాలి కానీ సాహిత్యం ఇలా ఉండకూడదని వారు అనేక సందర్భాల్లో చెప్పేవారు గురుగారు అవును అవన్నీ మీరు దగ్గరగా చూసినవారు కాబట్టి మీకు కొంత ఆలోచనలు కూడా ప్రభావితం చేసి ఉంటాయి కదా మిమ్మల్ని ఖచ్చితంగా ఎందుకంటే అది విపరీతమైన అంటే అసోసియేషన్ ఒకటి తర్వాత ఆయన మాట్లాడి చాలామంది వచ్చి మాట్లాడి వెళుతుండేవాళ్ళు ఆయనతో రకరకాలైన వాళ్ళు వచ్చేవాళ్ళు గురుగారు ఎన్ని క్యారెక్టర్స్ని నేను చూశాను నాకు తెలీదు ఎందుకంటే ఒక బాలమురళి గారి దగ్గరికి వచ్చి ఇట్లా కూడా మాట్లాడతారా అనేవాళ్ళని నేను వాళ్ళని చూసి ఆశ్చర్యపోయేవాడిని ఉదాహరణ గురుగారు ఒక అమ్మాయి వచ్చింది ఎవరు వచ్చినా సంగీత నేర్పని అడగడానికి వచ్చేవాళ్ళని వచ్చి నేను సంగీతం నేర్చుకోవడానికి వచ్చానండి కానీ నాకు మొట్టమొదటి ఒక డౌట్ ఉంది నేను పాడుతుంటే సంగీతం నాభి నుంచి రావట్లేదు అంటున్నారు మరి రావాలంటే ఏం చేయాలి అని అడిగింది అంటే అసలు నువ్వు ఏం పాడుతావో నాకు తెలియదు నువ్వు పాడు అన్నారు అమ్మాయి గణపతి మనం మొదలుపెట్టింది మొదలుపెట్టి ఇష్టం వచ్చినట్టు పాడింది ప్రణవ స్వరు హంసధ్వంలో లేని స్వరాలన్నీ పాడేసింది సరిగమ పదని అసలు మొత్తం పాడింది అమ్మాయి నేనేమో చాలా చిన్నవాడిని నాకేమో మనకి నవ్వు కంట్రోల్ చేసుకునే శక్తి లేదు విపరీతమై నవ్వు వచ్చేస్తుంది ఆయన చక్కగా కూర్చొని వింటున్నారు ఇలాంటి వాళ్ళని చాలామందిని ఇదివరకే చూస్తుంటారు ఆయన అంతా అయిపోయిన తర్వాత సభాష్ అన్నారు నాకు ఇంకా నవ్వు వచ్చేసింది వచ్చిన తర్వాత అసలు నువ్వు ముందు ఎక్కడి నుంచి పాడుతున్నావో నీ అంత నువ్వు రీసెర్చ్ చేసి అప్పుడు నాకు కనపడు అప్పుడు నీకు చెప్తాను సంగీతం అన్నారు అబ్బా ఇంకోటి వచ్చాడు వాడు పాడితే అలా ఉంటుంది మా గొంతు మాట్లాడితే అలా ఉంటుంది నమస్కారం గురువుగారు అన్నాడు ఏమిట భాయ్ ఏమిటి ఇట్లా వచ్చో ఏదో పేరు అని చెప్పాడు నేను మీ దగ్గర సంగీతం నేర్చుకుందామని వచ్చానండి సంగీతం నేను నేర్పడం అనేది ఉండదు అలా అంత రెగ్యులర్గా నేను చెప్పలేను అయ్యో మీకు కుదిరినప్పుడే చెప్పండి సార్ అనేది అన్నాడు సర్లే కానీ నువ్వు ఏదో పాడు వింటాను పాడు ఓ రాఘవా అంటే మొదలెట్టాడు మొదలెడితే ఈయన వెంటనే ఏమిటి ఒకసారి అగు ఏం పాడుతున్నావు అని అడిగారు మరుగేలు రా గురువుగారు అని అడిగాడు వెంటనే మళ్ళీ ఆయనకి సరే పాడు మళ్ళీ అన్నారు పాడుతున్నాడు అన్నమాట ఆయన ఎంత అందంగా సమాధానం చెప్పారంటే అబ్బాయి నువ్వు మాట్లాడుతున్నప్పుడు అలా ఉంది గొంతు పాడుతున్నప్పుడు ఇంకోలాగా ఉంది పాడుతున్నప్పుడు నీకు సంగీతం నేర్పాలంటే నీ శృతిలోకి వచ్చి నేను నేర్పాలి అది నీ శృతిలోకి నేను రావడానికి ఎన్నాళ్ళు పడుతుందో నాకు సరిగ్గా తెలీదు దానికి నేను కొంత ప్రాక్టీస్ చేయాలి ఒక నెల రోజులు టైం నీ శృతిలోకి నేను రాగలిగితే అప్పుడు తప్పకుండా నీకు పాడని చెప్తాను పంపించేశాను ఇట్లా వచ్చి ఆయన్ని రకరకాలైన ప్రశ్నలు వేసి వేధించి తినేసేవాళ్ళు ఒక ఆవిడ ఆయన దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాను గురుగారు ఇట్లా కుర్చీలో కూర్చుంటారు ఆ అమ్మాయి కింద చాపేసుకుని కూర్చుంటుంది గురువుగారు గారు సొగసు చూడతరమా పాఠం చెప్తుంటారు పాఠం చెప్తుంటే అమ్మాయి మొత్తం ఇలా తిరిగేస్తుంది అనమాట ఈ సొగసు చూడతరమా అయ్యేలోపు మొత్తం అంటే ఒక చోట కూర్చుని సరిగ్గా పాడలేదు అమ్మాయి వంకర్లు తిరిగిపోతూ ఉంటుంది ఓ రోజు అన్నారు అమ్మాయి పేరు మల్లిక మల్లిక నువ్వు ఎవరి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నావు అని అడిగారు మీ దగ్గర గురువుగారు అంది నువ్వు పని చేయమ్మా రేపటి నుంచి నీ ఇక్కడ కుర్చీలో కూర్చుంటా రోజుకు పావు గంట నన్ను స్ట్రైట్గా చూడడం కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేయి తర్వాత నీకు సంగీతం చెప్తారన్నారు అట్లాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు అంటే ఎంత చమత్కారం వారికి ఉండే విద్వత్తుకి ఇవన్నీ భరించక్కర్లేదు ఒక్కసారి శారదా నరిస్తే అయిపోతుంది ఎవరిని అదే అదే ఇది కాదు అలా అని అంటించుకునేవారు కాదు ఆ అబ్బాయికి చెప్పారు ఇంకా నీ శృతిలోకి రాగలిగినప్పుడు నేనే చెప్తాను అన్నారు అంతే అంతే సంగతులు అంతే అంతే గురుగారు అటువంటిది గురుగారు ఇది ఇది అడక మానలేకపోతున్నాను మీరు మొదటిసారి ఆయన సమక్షంలో పాడినప్పుడు ఆయన కీర్తనే పాడినప్పుడు ఏమన్నారు ఫస్ట్ అసలు వారి మాట తొలి మాట ఏమిటి మీతోటి బాగుందో అన్నారా అనలేదు ఎక్కడ నేర్చుకున్నావా రికార్డు విని నేర్చుకున్నానండి అన్న సరే బందర్లో బలా శిష్టు ప్రభాకర్ కృష్ణమూర్తి గారిని వారి దగ్గర నేర్చుకుంటున్నానని కూడా చెప్పాను నేనెంత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాను బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఇంకా అప్పుడు నాకు సైట్ అది ఉండేది చూస్తున్నాను ఆయన్ని తర్వాత ఆయన దగ్గర నేను సంగీతంలో జాయిన్ అయ్యాక అసలు ఆయన గొప్ప విషయం చెప్తా కరహర రాగంలో వినాయకుడి మీద ఒక వర్ణం చెప్పారు స్టార్ట్ చేయంగానే వర్ణం అయిపోయాక ఏది మహాదేవ సుతమహం పాడు సరి అని ఎందుకు పాడమంటున్నారు నాకు అర్థం కదా పాడా పాడితే అందులో చిత్తస్వరంలో నేను ఎక్కడో తప్పు పాడేట ఇప్పుడు రెండేళ్ల క్రితం ఆయన దగ్గర అది గుర్తు పెట్టుకుని ఆయన కరెక్ట్ చేయడానికి అది మళ్ళీ పాడించారు నాతో ఆ జ్ఞాపక శక్తి మాత్రం సామాన్యమైంది కాదు అసలు అసలు అన్ని కూడా గురుగారు ఆయన అంటే నిజంగా గంధర్వులు అంటే ఉంటే ఉంటే అంటే మనం చూస్తే వారిని భౌతిక శరీరంలో ఆ గంధర్వులు ఇలాగే ఉంటారు అని అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కదా జ్ఞాపక శక్తి సృజన అసలు అనర్గళంగా మూడు ఆక్టైవ్స్ అలా పాడేయడం అదే అదే తర్వాత నాకు ఆయన పాఠం చెప్పడం చాలా అద్భుతంగా ఉండేది అందుకని ఆయన దగ్గర దాదాపు నేను ఆయన దగ్గర ఉండగా ఐదు ఆరు వందల కీర్తనం నేర్చుకున్నాను ఆయన దగ్గర ఇవాళ కూడా ఒకటి నుంచి ఆరు వందల ఆరు వందల నుంచి ఐదు ఒకటి వరకు నేను అన్ని సాహిత్యాలు చెప్పేయగలను వితౌట్ ఎనీ రిఫరెన్స్ ఇంకొకటి నాకు రాసుకునే ఇది లేదు కదా క్యాసెట్లోనే రికార్డ్ చేసేవారు పాఠం చెప్పేటప్పుడే వచ్చేసేది ఇప్పటికి కూడా నేను ఏ కీర్తనికి రిఫర్ చేయను అసలు ఆయన దగ్గర నేర్చుకునే ఏ కీర్తనైనా కూడా అన్ని సాహిత్యాలు మా గురుగారు నాతో చెప్పించేవారు ఏమిటి పాఠం సరే మావాడు మలా నా కీర్తన సాహిత్యం చెప్తాడు చూడండి అనేవారు సృష్టిస్థిత్యంతకార కామిత కామిత ఫలదాసమాన గాత్ర శచి పతినుతాబ్ధి మదహరానురాగ రాగ క రాజిత కథాసారహిత ఇలా చెప్పేసేవాడిని ఆయనకి ఎంత సంతోషంగా ఉండేదో తర్వాత చిట్టస్వరాలు వర్ణాల చిట్టస్వరాలు ఉంటాయి కదా అవి ప ధ పద అని ఒక ఆవృతం మొత్తం చెప్పేవారు ఆవృతం మొత్తం రిపీట్ చేసేవాడిని నేను అలా అంత కాన్సన్ట్రేషన్ ఉండేది ఆయన మీద నాకు అంటే అసలు నాకు ఇంకొక ప్రపంచం తెలియదు అనమాట ఏడు సంవత్సరాలు ఇప్పుడు నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తావు వెళ్ళినప్పుడు ఆ ఒక్క నిమిషం ఆయన మీదే ఉంటుంది కదా నీకు అవును అలాగే నేను బాలమురళి గారి దగ్గర ఏ రోజునైతే మొదలుపెట్టి ఎన్నాళ్ళైతే సంగీతం నేర్చుకున్నాను అన్నాళ్ళు నాకు వేరే దృష్టి లేదు అసలు ఆయన ఇంకో ఇంకోటి కనపడదు అంత కాన్సన్ట్రేషన్ ఎందుకు ఆ పాట అంటే అంత ఇష్టం నాకు ఆయన చెప్పే తీరంటే అంత ఇష్టం ఆ మనిషి మీద అంత అభిమానం అంత అత్యద్భుతమైన ఆరాధన అన్నమాట